సార్ గృహింస చట్టం కింద కేసు అని చెప్పి మధ్య చాలా వింటున్నాము ఈ గృహింస చట్టం అనేది అసలు కేసు పెట్టడానికి అర్హులు ఎవరు ఏ సందర్భాల్లో ఈ కేసు మనం పెట్టాల్సి వస్తుంది అంటారు అంటే ఏ సిచ్యువేషన్కి ఈ కేసు యాప్ట్ అవుతుంది అంటారు చూడమై భారతదేశంలో మనకి ఈ మహిళలకి అనుకూలమైన చట్టాలు అంటే మహిళలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఎన్నో చట్టాలను చేయడం జరిగింది దీనిలో మనకు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ డౌరీ హెరాస్మెంట్ ఒకటి చట్టము అట్లాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ డౌ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అని చెప్పేసి అట్లాగా చాలా రకాల చట్టాలు చేసినాయి అయితే ఈ చట్టాలు అన్నింటిలో కూడా రెండు వేల ఐదో సంవత్సరంలో చేసినటువంటి ప్రొటెక్షన్ ఫర్ ఉమెన్ అగెన్స్ట్ డౌరీ హెరాస్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ రెండు వేల ఐదో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వారు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఇది చాలా విలువైన చాలా ఉపయోగకరమైన చట్టం ఇది మహిళలకి ఎందుకంటే సపోజ్ అప్పుడు భార్యాభర్తలకు తేడా వస్తే భార్య వెళ్ళిపోయి వెంటనే ఏం చేస్తుంది అంటే ఫోర్ నైంటీ ఎయిటీ కేసు పెడుతుంటారు అసలు ఫోర్ నైంటీ ఎయిటీ కేసు ఏంటి డౌరీ హెరాస్మెంట్ అంటే కట్నం అధిక కట్నం అడిషనల్ డౌరీ డిమాండ్ ఫర్ అడిషనల్ డౌరీ అధిక కట్నం కోసం డిమాండ్ చేయడం అనమాట అప్పుడు మాత్రమే ఆ సెక్షన్ని యాక్చువల్గా యూజ్ చేయాలి కానీ అది ఆ సెక్షన్ ఎక్కువగా అబ్యూజ్ అవుతుంది ఎందుకంటే ఏ మాత్రం ఏ విషయాల్లో తేడా వచ్చినా వీళ్ళ అభిప్రాయ భేదాలు వచ్చినా వీళ్ళకి మాట మాట వచ్చి పోటాడుకున్న మీ నాన్న అట్లాంటి వాడు లేదా మేము ఎట్లాంటిదని ఇలాంటి విషయాల్లో వచ్చి చిన్న చిన్న తగులు ఎవరు వీళ్ళకి సంబంధం లేని విషయాల్లో కూడా ఏదైనా గొడవ వచ్చినా కూడా వీళ్ళకి మనస్పర్ధలు వచ్చేసి వెళ్ళిపోయి ఆ సెక్షన్ యూజ్ చేయడం జరుగుతుంది అయితే వన్స్ ఫోర్ నైంటీ సెక్షన్ పెట్టిన తర్వాత తీవ్రమైన అగాధం అనేది ఏర్పడిపోతుంది పడుతుంది భార్య భర్తల మధ్య ఎట్లా అంటే ఫోర్ నైంటీ ఎయిట్ అనేది ప్యూర్గా ఇట్స్ క్రిమినల్ కేసు అమ్మ క్రిమినల్ కేసు ఎట్లా ఉంటుంది అంటే బెయిల్ తీసుకోవాలి అక్కడ ఇద్దరు ష్యూరిటీస్ కావాలి పోలీస్ స్టేషన్ వాతావరణం అంతా ఎక్కువగా ఉంటుంది మర్డర్ చేసిన వాడు దొంగతనం చేసిన వాడు అందరూ అక్కడే ఉంచుంటారు వీళ్ళు కూడా వెళ్ళి అక్కడే ఉంచవలసిన పరిస్థితి ఉంటుంది సో ఇది వెరీ వెరీ హర్డిల్స్ ఉంటాయి ఇందులో ఖచ్చితంగా బెయిల్ తీసుకోవాలి మళ్ళీ షూరిటీస్ పెట్టాలి కోర్టు వాయిదా వాయిదాకి తిరగాలి ఒక వాయిదాకి వెళ్ళపోయినా కూడా నాన్ బైలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు కోర్టు మ్యాజిస్ట్రేట్ గారు ఆ నాన్ వైలబుల్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు మళ్ళీ దాన్ని రీకాల్ చేయాలంటే మళ్ళీ ఒక రోజంతా కోర్టులో ఉంచోవాలి సఫిషియంట్ కాజ్ అది ఎలా చేయకపోతే మళ్ళీ జైల్లో వేస్తారు సో ఇలాంటి పెద్ద కేసు కింద ఇది ఇది శిక్ష కూడా త్రీ ఫుట్ త్రీ ఇయర్స్ ఉందన్నమాట ఓకే సో ఇలాంటి హడ్డీలు ఉంటుందండి దీని ప్రకారం ఏంటంటే ఒక ఉమెన్కి న్యాయం చేయటం కన్నా కూడా ఆమె యొక్క వివాహ జీవితానికి ఒక లాగా ఇది ఫోర్ నైంటీ ఎయిట్ తయారైపోయింది సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ద్వారా ఈ ఎనాక్ట్మెంట్ చేయడం జరిగింది ఇందులో ఎవరు ఈ చట్టాన్ని ఎవరు ఈ చట్టాన్ని పెట్టవచ్చు అంటారు జనరల్గా ఏంటంటే ఒక ఇంట్లో ఎవరెవరు ఉంటారు భార్య భర్త అత్త అత్త మామ ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ ఆ హస్బెండ్ వాళ్ళు బ్రదర్ కానీ మరుదులు అట్లా వీళ్ళందరూ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరి మధ్య ఈ బయట నుంచి వెళ్ళిన అమ్మాయి ఈ భార్య ఉంటుంది వీళ్ళందరూ అడ్జస్ట్ అయిపోయి అందరూ కూడా జాయింట్ ఫ్యామిలీలో అందరూ ఒక రెస్పెక్ట్ మింగిల్ అయిపోయి బ్రతకాల్సి వస్తుంది ఎట్లాగే పెద్దవాళ్ళని వీళ్ళు గౌరవించాలి చిన్నవాళ్ళని వాళ్ళు ప్రేమిస్తూ వీళ్ళకి ఏదైనా సలహాలు ఇస్తూ వీళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా సర్దుకుంటూ ఇలా జీవనం జరుపు జరుపుకున్న పరిస్థితి వస్తుంది అట్లాగే ఈ మహిళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు గృహహింస చట్టం కింద ఎవరైతే ఈమెను బాధ పెట్టారో ఎవరైతే ఈమెని మానసికంగా శారీరకంగా లేకపోతే ఎకనమిక్ అబ్యూజ్ సెక్సువల్ అబ్యూజ్ ఎమోషనల్ అబ్యూజ్ ఇన్ని రకాలైన ఇన్ని రకాలుగా అనేవి ఉన్న ఉన్నవి వీటిలో ఏ రకమైన వేధింపులు గురి చేసినా కూడా ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళ మీద ఈమె కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ చట్టంలో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని చెప్పేసి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే ఏర్పాటు చేస్తుంది వీళ్ళు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లోనూ లేదా ప్రొటక్షన్ ఆఫీసర్స్ అంటే డిస్ట్రిక్ట్ ప్రతి జిల్లాకి ఒకళ్ళు ఉంటారు జిల్లా మన కలెక్టర్కి ఆఫీస్ అధీనంలో కూడా వాళ్ళు ఉంటారు అలాగే సర్వీస్ ప్రొవైడర్స్ అనే వ్యవస్థను కూడా ఇందులో పెట్టారు అంటే మన వెళ్ళి వాళ్ళు చెప్తే వాళ్ళే అప్లికేషన్ ఫిల్ చేస్తారు డొమెస్టిక్ వైలెన్స్ కింద అప్లికేషన్ ఫిల్ చేసి డైరెక్ట్గా మ్యాజిస్ట్రేట్ గారికి ఒక రిపోర్ట్ పంపిస్తారు అనమాట డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటారు ఓకే ఆ ఇన్సిడెంట్ని బేస్ చేస్తే అంటే మ్యాజిస్ట్రేట్కి వీళ్ళు అనుబంధంగా ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు అనమాట వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు అయితే మనకి ఏ చట్టంలో లేని వెసులుబాటు ఈ చట్టంలో ఎట్లా ఉంటుందంటే సపోజ్ అమ్మాయిని నైట్ నైటే ఇంట్లో నుంచి గెంటు వేశారు అనుకుందాం భార్య అత్త అత్త మామ వీళ్ళందరూ కలిసి అమ్మాయిని కొట్టేసి బయట పంపిస్తారు అమ్మాయి ఇమీడియట్గా ఆ అమ్మాయికి వచ్చే రిలీఫ్ ఏంటి అమ్మాయికి ఫస్ట్ షెల్టర్ కావాలి తల్లిదండ్రులు ఉండొచ్చు లేకపోవచ్చు కొంతమంది అనాథలు ఉంటారు తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు లేదా వాళ్ళు ఉన్నా కానీ ఉన్నా కానీ ఎక్కడ ఉండొచ్చు ఏ బెంగళూరులోనో ఎక్కడ విజయవాడ నెల్లూరులోనో ఎక్కడ ఉండొచ్చు సో అలాంటప్పుడు అమ్మాయి ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళాలంటే ఇమీడియట్గా ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్తే లేకపోతే ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా కూడా ఈ అమ్మాయికి ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తారు ఇప్పుడు మనకి సోషల్ వెల్ఫేర్ షెల్టర్స్ ఉంటాయి వీటన్నిటిలో కూడా వాళ్ళదే బాధ్యత లేదు అమ్మాయికి ఆమె దెబ్బలు తగిలింది ఇమీడియట్గా ఆమెకి మెడికల్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళే కల్పిస్తారు కల్పించి వాళ్ళ మీద ఈ కేసు ఈ డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టడానికి కూడా వాళ్ళే సహకరించడం జరుగుతుంది అయితే ఎవరెవరి మీద ఇది పెట్టాలి అంటే భర్త ఫస్ట్ పార్ట్ భర్త ఉంటాడు నెక్స్ట్ అత్తగారు వేధిస్తే అత్తగారి మీద పెట్టాలి ఆడబడుచు వేధించింది అనుకోండి ఆమె మీద కూడా పెట్టచ్చు కానీ ఆడబడుచు వేధించకుండా ఆడబడుచుని పెట్టకూడదు అట్లాగే మరిది ఉంటాడు ఆయన మంచోడు అనుకోండి ఆయన వదిలేయాలి మామగారు మంచోడు అనుకో మామగారిని వదిలేయాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మామగారిని వదలరు అత్తని వదలరు ఆటబెట్ మొత్తాన్ని పెట్టేస్తున్నారు దాంతో ఏమవుతుంది వీళ్ళు కేసుని వీళ్ళు ప్రజెంట్ చేసే విధానంలోనే దెబ్బతినిపోతారు దెబ్బతినిపోయి ఇప్పుడు మా మంచి మా ప్రవర్తన గల మామయ్య గారి మీద పెట్టింది అట్లాగే అత్తగారు వేధించింది నిజంగా అత్తగారి మీద పెట్టింది అట్లా మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని అందరి మీద కేసులు పెట్టడం వల్ల వీళ్ళందరినీ నిరూపించడంలో ఫెయిల్ అయిపోయి టోటల్గా కేసు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట సో డొమెస్టిక్ వైలెన్స్లో ఏంటంటే ఇంట్లో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు పెట్టచ్చు అంటే ఈ యాక్ట్లో ఏం చెప్పారంటే సెక్షన్ ఎయిటీన్ నుంచి ఇరవై రెండు ఎయిటీన్ టు ట్వంటీ టూ వీటిలో రిలీఫ్స్ అనేవి ఉంటాయి అన్నమాట వీటిలో మనకి రెసిడెన్స్ పవ ఆర్డర్ ఉంటుంది ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంటుంది అంటే మిమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పేసి కోర్టు వీళ్ళకి ఆర్డర్ ఇస్తుంది ఆ ఆర్డర్ ప్రకారం పోలీస్ ఇంప్లిమెంట్ చేస్తారు ప్రొటెక్షన్ ఆఫీసర్లు కూడా చూస్తారు అట్లాగే మెయింటెనెన్స్ ఆర్డర్ ఉంటుంది అంటే మీకు మనోవర్తి ఇస్తారు రెసిడెన్స్ అమ్మాయికి అవసరమైతే వేరే ఇల్లు తీసుకుని ఆ ఇంట్లో కూడా ఆమెను ఉండే విధంగా కూడా ఆర్డర్ పాస్ చేస్తారు అంటే ఆమెకి రైట్స్ ఉంటాయి అన్నమాట అన్ని రైట్స్ ఉంటాయి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటారు పిల్లలను కూడా తీసుకునే అవకాశం కూడా వీళ్ళకి ఉంటుంది ఆర్డర్ సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ ది డివి యాక్ట్ కింద అది కూడా పవర్ ఉంటుంది అట్లా ఇటన్నిటికన్నా ఇంకా ముఖ్యమైన సెక్షన్ ఏంటంటే సెక్షన్ ట్వంటీ టూ ఆఫ్ ది డీవీ యాక్ట్ ప్రకారం అమ్మాయి కాంపెన్సేషన్ కూడా ఇస్తారు అంటే అమ్మాయిని మానసికంగా వేధించినట్టు మెంటల్ ఈగో ఆమె యాగోని గురి చేసినట్టు మెంటల్ హెరాస్మెంట్ ఫిజికల్ హెరాస్మెంట్ వీటన్నిటికీ అమౌంట్ ఓ ఫైవ్ ల్యాక్స్ ఓ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అంటే బేసిక్గా ది ఫైనాన్షియల్ కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ అనమాట ఓకే ఆ రెస్పాండెంట్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఆదాయ మార్గాలు ఇటన్నిటిని బట్టి వీళ్ళ సోర్స్ ఆఫ్ స్టేటస్ని బట్టి వన్ క్రోర్ కూడా అడుగుతుంటారు అట్లా గ్రాండ్ చేస్తారు అయితే ఈ ఈ దీనిలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది సివిల్ ప్రొసీజర్లో నడుస్తుంది మ్యాక్సిమం కాజీ సివిల్ కాజీ క్రిమినల్ అంటారు ది ఈ సెక్షన్ వల్ల ఉపయోగం ఏంటంటే వీళ్ళని జైల్లో వేయరు ఫస్ట్ ఓన్లీ సివిల్ ప్రొసీజర్లో నోటీసులు వస్తాయి కోర్టుకి వెళ్తారు కోర్టులో కౌంటర్ వేసుకుంటారు కోర్టులో వీళ్ళ వాదనలు అని వీళ్ళు చెప్పుకుంటారు కోర్టు సాటిస్ఫై అయిన తర్వాత నెలకు ఒక ఇరవై వేల రూపాయలు మెయింటెనెన్స్ ఆర్డరు ప్రొటెక్షన్ ఆర్డరు రెసిడెన్స్ ఆర్డరు పిల్లల్ని మీ దగ్గర ఇవ్వాలని ఒక ఆర్డరు అమ్మాయి ఈ అమ్మాయిని మెంటల్ యాగోనికి గురి చేశారు కాబట్టి సెక్షన్ ట్వంటీ టూ కింద ఓ ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఒక కాంపెన్సేషను ఇట్లా ఇన్ని రిలీఫ్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఈ రెస్పాండెంట్ ఎవరు ఈ భర్త ఉంటాడు కదా భర్త బేర్ చేయాలి అప్పుడవరికి ఇన్ని ఏం చేయరు అక్కడ ఆయన జైల్లో వేయరు ఏమి వేయరు అలా ఆర్డర్ ఇస్తారు ఈ ఆర్డర్ ఎప్పుడైతే అతను వైలేట్ చేశాడు సపోజ్ నెలకి ఇరవై రూపాయ ఇరవై వేల రూపాయలు మనం మెయింటెనెన్స్ ఆర్డర్ చేశారు పిల్లలకు తలకు పదివేలు ఇద్దరు పిల్లలు చదువు ఆలగ పది ఇల్లుగ పది ఇరవై అమ్మాయికి ఇరవై మొత్తం నలభై వేల రూపాయలు నెలకే పే చేయాలి అతను మూడు నెలలు పే చేయకపోయినా నెల పే చేయపోయినా వెంటనే ఏమి పిటిషన్ వేసుకోవచ్చు అనమాట ఓకే పిటిషన్ వేసుకుంటే వాళ్ళు మళ్ళీ నోటీస్ వెళ్ళి వాళ్ళని అడుగుతారు వాళ్ళు డబ్బులు పే చేస్తే ఓకే అదర్వైజ్ ఏంటంటే అతనికి వన్ ఇయర్ వరకు పనిష్మెంట్ ఉంటుంది శిక్ష పడుతుంది శిక్ష పడుతుంది ఖచ్చితంగా వన్ ఇయర్ వరకు పనిష్మెంట్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఫైన్ కూడా ఉంటుంది సో ఈ మీన్ వైల్ ఏంటంటే వీళ్ళు రాజీ పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే కోర్టుకి ఎప్పుడు కూడా విత్ క్లీన్ హ్యాండ్స్ రావాలమ్మా అంటే మనం నిజాలు చెప్తూ ఉంటూ స్టార్ట్ చేస్తే మనకి న్యాయం జరుగుతుంది ధర్మం రక్షితం అన్నారు కదా ధర్మాన్ని ఏమాత్రమైనా మనం రక్షిస్తే ధర్మం మనం ఖచ్చితంగా రక్షిస్తుంది థ్యాంక్ యూ సార్ సో మచ్